స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఆయన ముందున్నది ఒకటే లక్ష్యం, దాని అంతు చూసే వరకు వదలొద్దు అనుకున్నారు చిరంజీవి. అందుకే మెగాస్టార్ అయ్యారు. ప్రతిరోజు కష్టాలే, కానీ వాటిని కూడా ఎంజాయ్ చేస్తూనే లక్ష్యం వైపు సాగారు ఆయన. చిరంజీవి అంటే కేవలం గొప్ప స్టార్గానే నేటి యూత్ చూస్తోంది, కానీ అంతకు మించి విజయం వైపు వెళ్లేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకే తెలుసు. చివరకు హీరోయిన్లు కూడా పక్కన కూర్చొనివ్వని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దర్శకుల పెదవి విరుపులు, తోటి నటుల వెటకారాలు, నిర్మాతల అవమానాలు ఇవన్నీ దాటుకుని వచ్చారు ఆయన. విజయ తకు నిజమైన నిర్వచనం చిరంజీవి. ఆయన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అభిమానులే కాదు, నేటి యువత కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ పద్మ విభూషణుడైన చిరంజీవి జీవిత ప్రస్థానం ఓసారి చూద్దాం. పశ్చిమ గోదావరిలోని నర్సాపురంలో 1955 ఆగస్టు 22న ఓ మిషనరీ హాస్పిటల్లో పుట్టారు చిరంజీవి. వీరిది మొగల్తూరు, తండ్రి వెంకట్రావు కానిస్టేబుల్, తల్లి అంజనాదేవి గృహిణి. అయితే ఆయనకు శివశంకర వరప్రసాద్ అనే పేరు పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. చిరంజీవి తాత పేరు జేఆర్కే నాయుడు. ఆయన శివుడి పరమ భక్తుడు. మొదటి మనవడైన చిరంజీవి అంటే చాలా ఇష్టం, కాబట్టి ఆయనే శివుడి పేరు ఉండేలా శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. మనవడిని చూసి దగ పొంగిపోయేవారట ఆయన. ఏ రోజుకైనా సరే వీడు అందరితో గొప్పవాడనిపించుకుంటాడని అందరికీ చెప్పేవాడట. తాత చెప్పే కథలను కూడా ఆసక్తిగా వినేవారు చిరంజీవి. ఇక కాస్త వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఆటపాటలు మొత్తం చిరంజీవే. తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ చిన్నవారు, ఇటు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇక రికార్డింగ్ డాన్స్ ఎక్కడ వేస్తున్నారన్నా సరే చిరంజీవి పరిగెత్తికెళ్లిపోయేవారు. అక్కడ డాన్స్లను నైట్ వరకు చూసి ఇంటికి వచ్చేవారు చిరంజీవి. ఇక ఉదయాన్నే లేవగానే తన తమ్ముళ్ళు చెల్లెలను కూర్చోబెట్టి డాన్స్ స్టెప్పులు వేసి చూపించేవారు. అప్పటి నుంచే డాన్స్ మీద ఆసక్తి పెరిగింది, ఎందుకంటే భలే వేస్తున్నావు డాన్స్ అంటూ అంతా పొగిడేవారు. కానీ చిరంజీవి తండ్రి వెంకట్రావుకు కొడుకును పోలీస్ ఆఫీసర్ను చేయాలనే కోరిక ఉండేది, ఎందుకంటే తాను పెద్ద పెద్ద అధికారుల కింద పనిచేయడం ఓ కారణం. మరోవైపు తల్లి మాత్రం బాగా చదువుకుంటున్నాడు కాబట్టి డాక్టర్ కావాలని కొడుకుకు చెప్పేది. కానీ చిరంజీవి ధ్యాసంతా వేరే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాదిరిగా హీరో కావాలనేది కోరిక. అయితే ఓ రోజున తన ఫ్రెండు, నాటక రాశాను నువ్వు కూడా రిహార్సల్స్ కు రా అని పిలిచాడు. కానీ అక్కడ పరందామయ్య అనే పాత్ర ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా నువ్వు బాగా చేస్తావని బలవంత పెట్టాడు. చిరంజీవికి చేయాలని ఉన్నా కూడా ఇంకా మంచి పాత్ర చేయాలనే కోరిక ఉంది. అయితే నిజంగానే ఆ పాత్ర చిన్నదైనా కూడా కథకు కీలకమైంది. ఆ రోల్లో చిరంజీవి ఎరగదీయడంతో అనుకోకుండా బెస్ట్ యాక్ట్ అవార్డు ఇచ్చారు నిర్వాహకులు. ఆ యాక్టింగ్ చూసి తల్లి తండ్రి పర్వాలేదు బాగానే చేశావని మెచ్చుకున్నారు. ఇక ఇంటర్ వరకు కూడా మొగల్తూరు నుంచి నర్సాపురం వరకు 4 స్కూల్స్ మారారాయన. డిగ్రీ మాత్రం నర్సాపురంలోని వైఎన్ఎం డిగ్రీ కాలేజీలో పూర్తి చేశారు. ఏపీ తరఫున ఢిల్లీలోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఓ నాటిక కూడా వేశారు. అంతేకాదు ఇందిరాగాంధీ ముందు పోలేరమ్మ జాతరను ఉర్ర తొలగించేలా ప్రదర్శించింది ఏపీ టీం. అందులో చిరంజీవి ఎరగదీశారు, అందరూ చప్పట్లు కూడా కొట్టారు. సెలబ్రిటీల ముందు ఆ ప్రదర్శనతో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. పైగా తమ ఊరికే చెందిన కృష్ణరాజు స్టార్ కావడం, ఆయన ఇంటికి వేలాది మంది వచ్చిపోతూ ఉండడం చూసి తాను ఆ రేంజ్ కి ఎదగాలనుకున్నారు చిరంజీవి. వెంటనే తన తండ్రికి చెప్పకుండా చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ కోసం అప్లికేషన్ కూడా పంపారు. ఆయన డిగ్రీ చదివి ఉండడంతో అందులో సీట్ వచ్చింది. ఆ రోజుల్లో ఆ ఇన్స్టిట్యూట్ లో ఛాన్స్ రావడం చాలా కష్టం, కానీ చిరంజీవికి వచ్చింది. దీంతో తాను చెన్నై వెళతాను, యాక్టర్ అవుతానని తండ్రికి చెప్పాడు. కానీ వద్దని బుద్ధిగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేయమన్నారు. నటుడివి కావాలంటే సమయం పడుతుంది, నీకు ఛాన్స్ వస్తుందో రాదో, ఒకవేళ వచ్చినా నిలదొక్కుంటావా అంటూ తండ్రి బ్రెయిన్ వాష్ చేసేశారు. కానీ చిరంజీవి మాత్రం నేను ఖచ్చితంగా హీరో అవుతాను, నాకే ఛాన్స్ రాకుంటే ఇంకెవరికి వస్తుందని ధీమాగా చెప్పారు ఆయన. దీంతో నీ ఇష్టమని చిరంజీవి చెన్నై వెళ్లేందుకు అనుమతించారు. శిక్షణ తీసుకునే సమయంలో ఒకే చిన్న గదిలో సుధాకర్ హరిప్రసాదాలతో కలిసి ఉండేవారు ఆయన. యాక్టింగ్ స్కూల్స్ కి రెగ్యులర్ గా వెళ్లేవారు. అయితే ఓ రోజున జోరు వర్షం, అప్పుడే హరిప్రసాద్ చిరంజీవులు ఒక పెద్ద ఎంజీఆర్ కటౌట్ కింద నిలబడ్డారు. అది చూసిన చిరంజీవి వానలో తడుస్తూ ముందుకు వెళ్లి దానిని చూశారు. మళ్లీ వెనక్కి వచ్చి మనం కూడా ఇంత పెద్ద స్టార్స్ అయితే ఇలాంటి కటౌట్లు పెడతారా అని హరిని అడిగాడట. అదేంటి, దానికంటే 10 ఇంతలు పెద్దదైన కటౌట్ పెడతారు, ఒక్క ఛాన్స్ వస్తే చాలని ఎంకరేజ్ చేసేవారట. అయితే ట్రైనింగ్ తీసుకునే సమయంలో పూర్ణ పిక్చర్స్ పంపిణీ చేసే సినిమాలకు రివ్యూలు చెప్పాలని ఆ సంస్థ యజమాని భార్య వీరికి చెప్పేవారు. వారింట్లోనే ఉండడంతో ఓ రోజున సినిమాకి వెళ్లారు. కానీ ఒక పెద్ద హీరో డ్రైవర్, అతని మేకప్ మెన్లు వచ్చి చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్లను లేపారు. ఇవి మాకు రిజర్వ్ చేసినవి, వెళ్లి ఆ పక్కన నిలబడమన్నారట. దీంతో కోపం వచ్చినా సరే ఆ డోర్ దగ్గర నిలబడి సినిమా మొత్తం చూశారు. ఇంటికి రాగానే సినిమా ఎలా ఉంది అని ప్రసాద్ ని అడిగారట ఆ సంస్థ యజమాని భార్య. మీరు చెప్పారని
ప్రయాణానికి వెళ్ళాం, కానీ మీ హీరో డ్రైవర్ మమ్మల్ని అవమానించాడు. మీ మొహం చూసి వదిలిపెట్టాం వాడిని, మమ్మల్ని అలా మధ్యలో లేపేస్తాడా? నంబర్ వన్ హీరో కాకుండా నేను చెన్నై నుంచి వెళ్లను, ఇది నా ఛాలెంజ్ అంటే రాసి పెట్టుకోండి అన్నారట కోపంలో చిరంజీవి. ఆమె నవ్వి, నీ దగ్గర టాలెంట్ ఉందిలే, నీకు టైం వస్తుంది అని బాధపడకని చెప్పారట. ఇక ఆ తర్వాత నుంచి కూడా డాన్స్ లో యాక్టింగ్ మీద మరింత దృష్టి పెట్టాడు చిరంజీవి. అప్పుడే పునాది రాళ్లు అనే సినిమాలో చిరంజీవికి అవకాశం వచ్చింది. అందులో అంతా కొత్త వారే నటిస్తున్నారు. ఆ సమయంలో సినిమాలో నటిస్తున్న శివశంకర్ వరప్రసాద్ ఇంటికి వచ్చి తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ తన పేరు మార్చుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పగా ఒక్కొక్కరు ఒక్క పేరు చెప్పారు. శివ అని, ప్రసాద్ అని ఇలా ఎన్నో చెప్పినా కూడా నాకు ఆంజనేయ స్వామి కలలోకి వచ్చారు, చిరంజీవి అంటూ నాకు కలలో కనిపించాడు. చిరంజీవి అంటే ఆంజనేయుడే కదా అని అడిగాడు చిరంజీవి. అవునన్నారు తల్లిదండ్రులు. వరప్రసాద్ మాటలను అర్థం చేసుకున్న తల్లి చిరంజీవిగానే నామకరణం చేశారు. దీంతో వరప్రసాద్ పేరు కాస్త చిరంజీవిగా మారిపోయింది. ప్రాణం ఖరీదుతో చిరంజీవి పేరుతో కెరీర్ మొదలు పెట్టారు ఆయన. కానీ ఆ సినిమా షూటింగ్ సడన్ గా ఆగిపోయింది. ఇక రెమ్యునరేషన్ లేకుండా నటించే బెస్ట్ యాక్ట్రెస్ లో చిరంజీవి పేరు ఆ రోజుల్లో మొదట వినిపించేది. ప్రసాద్ బాగా యాక్ట్ చేస్తాడు, పైగా ఎంతైనా కష్టపడతాడని దర్శకులకు నిర్మాతలకు తెలిసింది. దీంతో 1978లో ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత పునాది రాళ్ళు సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా తర్వాత దిగ్గజ దర్శకులు బాపు బాలచందర్లు సినిమా ఛాన్స్ ఇవ్వడంతో చిరంజీవి అనే కొత్త నటుడు ఉన్నాడని ఇండస్ట్రీలో తెలిసింది. కానీ అప్పటికి చిరంజీవికి ఎప్పుడూ కూడా నెగిటివ్ రోల్స్ తో పాటు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. వాటిని కూడా రిజెక్ట్ చేస్తే తనకు గుర్తింపు పోతుందేమోనని భయపడి చిరంజీవి ఏ పాత్ర వచ్చినా చేసేవారు. అయితే మన ఊరి పాండవులు మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పొన్నమ్మ నాగతో మంచి హిట్ అందుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత కాళీ, మొగుడు కావాలి, తోడు దొంగలు, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళేవు, మంచు పల్లకి, ఇలా కొన్ని హిట్స్ వచ్చాయి, కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. అలాగే ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వరుసగా 10 ఫ్లాపుల తర్వాత వచ్చిన మూవీ ఖైదీ, అంతే ఈ సినిమా చిరంజీవిని స్టార్ ను చేసేసింది. చిరంజీవి కెరీర్ ను ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖైదీ ఇండస్ట్రీని షేక్ చేసింది. మరో స్టార్ టాలీవుడ్ లో పుట్టాడని అందరూ పొగిడారు. ఇక్కడ నుంచి చిరంజీవి యొక్క వెనుతిరిగి చూడలేదు. 100 రోజుల వేడుకలో నాటి దిగ్గజ నటుడు రావు గోపాలరావు అయితే చిరంజీవి నటనను తెగ పొగిడేశారు. ఆయన నటనకు ముగ్ధుడనయ్యాను, చిరంజీవి సినిమా కళాకారుడు కాదు కార్మికుడు అన్నారు ఆయన. అంతలా చిరంజీవి తన నటనతో అందరినీ మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు హవాల్లో నవతరం హీరోగా డాన్సులు ఫైట్లు చేస్తూ తనకంటూ కొత్త పేరును సృష్టించుకున్నారు చిరంజీవి. ఒకటా రెండా, గోండా నుంచి నాగూ వరకు, దొంగ నుంచి విజేత వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు చిరంజీవి. జేబు దొంగ, మంచి దొంగ, ఖైదీ నెంబర్ 786, స్టేట్ రౌడీ, కొండవీటి దొంగ, ఇలా చిరంజీవి టాలీవుడ్ ని షేక్ చేసి పారేశారు. అడవి దొంగ కూడా బ్లాక్ బస్టరే. అయితే 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ చిరంజీవిలోని హీరోయిజాన్ని యువతకు పరిచయం చేసింది. కొత్త డాన్సులు, కొత్త ఫైట్లు, డైలాగులు చిరంజీవిని నంబర్ వన్ హీరోని చేశాయి. చిరంజీవి మొదటిసారి నంబర్ వన్ హీరో అయింది ఈ సినిమా ద్వారానే. అంతేకాదు, ఈ మూవీ తర్వాత దేశంలోనే కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కూడా ఆ నెంబర్ ను కలలో కూడా ఊహించలేదు. చిరంజీవి తర్వాతే అమితాబ్, రజనీకాంత్లు కోటి రూపాయలు తీసుకున్నారు. చిరంజీవి సినిమా విడుదలైతే థియేటర్ల ముందు జాతర ఉండేది. ఒక హీరోకి ఇంతలా జనం వస్తారనేది ఎన్టీఆర్ తర్వాత తెలుగు తెరకు ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించింది చిరంజీవే. కొన్నాళ్లకు ఇంకా పెద్ద స్టార్ గా ఎదిగిపోయారు ఆయన. హిట్లర్, మాస్టర్, స్నేహం కోసం ఇంద్ర, ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ తో చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. స్టాలిన్ నుంచి ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, వాల్తేరి వీరయ్య, బోలా శంకర్, ఇప్పుడు విశ్వంబర, ఇలా సినిమాలు చేస్తూనే ఉన్న చిరంజీవి కెరీర్లోని మొదటి కష్టం మాత్రం ఎవరికీ తెలియనిది. చిరంజీవి కారణంగా రామ్ చరణ్ నుంచి అలోచన వరకు, పవన్ కళ్యాణ్ నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ నటులయ్యారు. వీరందరి ఎదుగుదలకు కారణం చిరంజీవి అనే మహావృక్షం. సమాజ సేవలోనూ ముందున్న చిరంజీవి ఎన్నో కార్యక్రమాలు చేశారు. బ్లడ్ బ్యాంక్ నుంచి కోట్లాది రూపాయలను ప్రజలకు, కష్టాల్లో ఉన్న కళాకారులకు ఆయన తనవంతు సాయం చేస్తూనే ఉండేవారు. అందుకే సినిమా అవార్డులు కాకుండా దేశంలోనే అత్యున్నతమైన పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకొని రెండో అత్యున్నత అవార్డైన పద్మ విభూషణ్ కూడా అందుకోబోతున్నారు. ఇక మిగిలింది భారతరత్న మాత్రమే. మరి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది, మరి ఆయనకు తప్పకుండా కంగ్రాట్స్ చెబుదాం. మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.